నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కలెక్షన్స్ అయితే చూద్దామని విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. సో ఫ్యాబ్రిక్స్ చాలా వేరు వేరుగా ఉన్నాయండి. సో వెరైటీస్ ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. సో రేంజెస్ మీకు తెలిసిందే కదండి, మన ఆర్కే కలెక్షన్స్లో ప్రైజెస్ అంతా కూడా కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో అంతా కూడా మనకు 1000 బిలోలో ఉంటాయి. అండ్ మనకు హై వెరైటీస్ కూడా, అంటే మీకు పట్టు వెరైటీస్లో కానీ ఫ్యాన్సీ వెరైటీస్లో కానీ ఇలాగా, సో ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఈరోజు కూడా మనం ఒక జస్ట్ 1000 బిలో రేంజ్లోనే చూద్దామండి. 500-600 ఆ రేంజ్లోనే ఉంటాయి. సో వెరైటీస్ ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్, మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికీ అప్డేటెడ్ ఉండొచ్చు. ఈరోజు ఫస్ట్ వెరైటీ, సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చూసే ముందుగా ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే మనకు లేస్ స్టైల్తో మనకు చాలా ట్రెండింగ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి కదండి. వాటిలో ఒక కేటలాగ్ స్టైల్ పీస్ అయితే మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఇది మనకు కంప్లీట్గా కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది అండ్ బ్లాక్ కాంబినేషన్ మీద వైట్ ప్రింటెడ్ విత్ మనకు విత్ జరీ బోర్డర్తో ఒక చిన్న లేస్ బోర్డర్ అయితే తీసుకున్నాం. అండ్ శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 640 రూపీస్ ఉంది. సో శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నాయి కదండి కలర్ కాంబినేషన్ అయితే, సో మంచి బ్లాక్ షేడ్ విత్ వైట్ ప్రింటెడ్స్, చాలా క్లాసీ ఉందండి శారీ అయితే. కాస్ట్ అయితే మాత్రం 640 రూపీస్ ఉంది. సో పైన బోర్డర్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మంచి బ్రోకెడ్ బోర్డర్ అయితే తీసుకున్నామండి, గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. ఈ లేస్ బోర్డర్ ఏంటంటే జస్ట్ షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగింగ్ వరకే ఉంటుందండి. ఇది కంప్లీట్గా జర్దోసి వర్క్ తీసుకున్నాం, సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. పైన ఇలాగా స్కాలప్ బోర్డర్తో ఒక బ్యూటిఫుల్ లేస్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఇది అలా మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అండి. అండ్ మంచి బ్లాక్ కాంబినేషన్ మీద వైట్ కాంబినేషన్తో ఇలాగ మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నాం. సో చాలా అంటే చాలా దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ లుక్తో ఉంటుంది. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ క్యూట్ లేస్ బోర్డర్ అయితే తీసుకున్నామో సేమ్ బోర్డర్, కింద మాత్రం కొంచెం హెవీగానే మొత్తం శారీ మొత్తం ఉంటుందండి. ఎందుకంటే కింద బోర్డర్ కదండి మనకు ఎక్కువగా కనిపించే బోర్డర్. సో ఇలాగ కింద బోర్డర్ అంతా కూడా ఈ బ్రోకేడ్ బోర్డర్ అండ్ లేస్ బోర్డర్తో హైలైట్ చేసుకున్నాం. ఇలాగ మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు, సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్. సో పళ్ళు కూడా ప్రింటెడ్ స్టైల్ పళ్ళు, ఇలాగ పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది పళ్ళు కూడా ఈ లేస్ బోర్డర్ కూడా తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా ఇలాగ మనకు బ్లాక్ కాంబినేషన్ మీద వైట్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే హైలైట్ అవుతాయి. అండ్ ఈ శారీ కాస్ట్ జస్ట్ 640 రూపీస్ అండి. ఇది సింగిల్ కలర్ కాంబినేషన్, లైక్ కేటలాగ్ స్టైల్ పీస్ అండి. దీంతో మనకు కలర్ చాయిస్ అయితే మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఈరోజు మీకు చెప్పాను కదండి ఫ్లోరల్ ప్రింట్స్, అన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్స్. వాటిలో ఫస్ట్ వెరైటీ ఏంటి అంటే ఇలాగ పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇది ఏంటి అంటే మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద హైలైట్ అయిందండి. సో మంచి ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్. అండ్ ఇంట్లో మనకు క్లాసిక్ ప్రింట్, అంటే ఎక్కువ హడావిడి ఏం లేకుండా, అంటే ఎక్కువ మల్టీ కలర్ కాంబినేషన్స్ అలాగ ప్రింట్ ఏం తీసుకోకుండా చాలా క్లాసీగా సింపుల్గా తీసుకున్నామండి. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 540 రూపీస్ ఉంది. సో శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే, సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండ్ ప్రింటెడ్ డిజైన్. సో శారీ కాస్ట్ 540 రూపీస్ ఉంది. సో షోలర్ బోర్డర్, సో ఇలాగ మనకు పర్పుల్ కాంబినేషన్, పైన ఇలాగ ఒక డైమండ్ ప్యాటర్న్తో సో మంచి బ్రోకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి, గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం. సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ పర్పుల్ కాంబినేషన్ మీద, సో ఇలాగ మనకు వైట్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అండి. సో క్యూట్గా, సో ఇలాగ మనకు క్లాసీగా తీసుకున్నాం. కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి, మనం రెగ్యులర్గా చూసే ప్రింటెడ్ స్టైల్ కన్నా ఇది ఒక్కొక్క ఫ్లవర్ డిజైనింగ్ అంతా కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాన్సీగా తీసుకుంటూ ఇలాగ మనకు ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది ఆల్ ఓవర్ అండి. మీకు ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా సో శారీ మొత్తం కూడా ఇలాగే మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నాం. కింద బోర్డర్ కూడా సో ఇలాగ మనకు జరీ వీవింగ్ బోర్డర్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్తో దాదాపుగా మనకి ఇలాగ 5 ఇంచెస్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఇది మనకి కింద బోర్డర్ ప్యాటర్న్. అండ్ అలాగే మనకు పళ్ళు అనేది కూడా, సో ఇలాగ మనకు బ్యూటిఫుల్ పళ్ళు పాట్. సో అదైతే మనకు పళ్ళు డిజైన్ సెల్ఫ్ కాంబినేషన్తోనే ఉంటుంది. బ్లౌజ్, సో ఇదైతే మనకు బ్లౌజ్. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 540 రూపీస్ ఉంది. ఈ శారీస్లో కూడా కలర్ షాట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ కలర్, సో మంచి రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ వచ్చి మనకు మంచి బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్. అండ్ అలాగే సో మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ.
అండ్ ఏదొచ్చి మనకు మంచి వైన్ కలర్ కాంబినేషన్, మంచి హల్దీ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో. కాస్ట్ అయితే మాత్రం 540 రూపీస్ అండి. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి, సో అది వచ్చి మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్ విత్ మనకు లైట్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో. సో శారీ అయితే బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి, శారీ చాలా బాగుంది అండ్ మంచి క్లాసీగా ఉంది శారీ అయితే. కాస్ట్ కూడా జస్ట్ మనకి ఇది 550 రూపీస్ ఉంది. ప్రింటెడ్ స్టాంప్ ప్యాటర్న్స్ అండి. సో పైన ఇలాగ మనకు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఇలాగ వేవ్ బ్రొకేట్ బార్డర్ అయితే ఉంటుందండి, గోల్డ్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. దీనికి మనకు చిన్న టెంపుల్ బార్డర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ మనకు షోల్డర్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకు వైట్ కాంబినేషన్ మీద సో ఇలాగ మనకు సో ప్రింటెడ్ డిజైనింగ్ అయితే హైలైట్ చేసుకున్నామండి. సో ఇది మనకు ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. సో ప్యూర్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద ఇలాగ ఫ్లోరల్ ప్రింట్. అండ్ శారీ ఇంత కూడా మనకు 1 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ గోల్డెన్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. అండ్ దీని మీద చిన్న బర్డ్ స్టైల్ బుటా అనేది కూడా మనకు ప్రింటెడ్ ప్యాటర్న్తో ఉంటుంది. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అండ్ కింద మనకు కొంచెం ట్రైబల్ స్టైల్ ప్రింట్స్తో ఇలాగ మనకు డబల్ బోర్డర్స్ అండి. ఒకటి ఏంటంటే ఇలాగ ప్రింటెడ్ బోర్డర్, ఒకటి ఏంటంటే జరీ బోర్డర్ ఉంటుంది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో. సో ఇలాగ మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ అవుతూ అండ్ దీనికి పళ్ళు కూడా సో మనకి ఇలాగ ప్రింటెడ్ పళ్ళు అనేది హైలైట్ అవుతుంది. సో ఇదైతే మనకు బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు, 1 మీటర్ వరకు ఇలాగ హెవీ పళ్ళు డిజైన్. అండ్ వచ్చి మనకు బ్లౌజ్ కూడా ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్, అది కూడా మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తోనే కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 550 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీస్లో కూడా ఇంకొక 3 కాంబినేషన్స్ ఉన్నాయండి. సో కలర్ చార్ట్ ఏంటి అంటే సో మంచి మెజంతా పింక్ విత్ వచ్చి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఇది వచ్చి మనకు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ విత్ మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. శారీ కాస్ట్ జస్ట్ 550 రూపీస్. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ డిజైనర్ స్టైల్ అండి. సో ఇది కొంచెం మనకు ఫంక్షన్ వేర్కి అలాగే చాలా బాగుంటుంది, పెట్టబిళ్ళకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ జరీ వీవింగ్తో అండ్ మంచి బ్రైట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. శారీ కాస్ట్ 640 రూపీస్ ఉంది. సో షోలా బార్డర్ ఎలా అంటే సో ఇలాగ మనకు ఒక ట్రెడిషనల్ బార్డర్ అయితే తీసుకున్నామండి, మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఇలాగ ఒక 1 ఆఫ్ ది ట్రెడిషనల్ బార్డర్ అండ్ ఇది మనకు ఫ్లోరల్ బార్డర్ అయితే తీసుకున్నాం. జస్ట్ 2 to 3 inches బార్డర్ ఉంటుంది. సో ఇది మనకు షోలా బార్డర్ అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రైట్ నావీ బ్లూ కాంబినేషన్ మీద. సో మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలాగ జరీ బ్యాక్గ్రౌండ్తో చూడొచ్చు. సో ఇది మనకు ప్రింటెడ్ లాగే ఉంటుందండి, బట్ ఇదేంటి అంటే మనకు ఒక జరీ వీవింగ్తో తీసుకున్నాం. గొలుసు కుట్టు అంటాం కదండి, అలాగా మనకు ఈ గొలుసు కుట్టు లైన్స్ అనేది తీసుకున్నాం. బాటమ్ ఆఫ్ ది బోర్డర్ నుంచి షోల్డర్ ఆఫ్ ది బోర్డర్ వరకు ఇలాగ చాలా దగ్గరగా మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ దీని మీద లైట్ బ్లూ కాంబినేషన్తో ఇలాగ ప్రింటెడ్ ప్యాటర్న్ కూడా హైలైట్ చేసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. దీనికి అనదర్ సైడ్ బోర్డర్ మాత్రం స్పెషల్ కంచి స్టైల్ బోర్డర్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు డబల్ ఎలిఫెంట్ డిజైనింగ్తో అలాగే డబల్ పికాక్స్తో ఇలాగ ఒక 1 ఆఫ్ ది ట్రెడిషనల్ బోర్డర్ అయితే తీసుకున్నాం. కాంట్రాస్ట్ అయితే పింక్ షేడే ఉంటుంది గోల్డ్ జరీ వీవింగ్తో ఇలాగ కింద బోర్డర్ ప్యాటర్న్. అండ్ దీనికి పళ్ళు కూడా ఇలాగ బ్లూ విత్ మనకు పింక్ రెండు మిక్స్ అవుతూ సో ఇదైతే మనకు పళ్ళు పాటు ఉంటుంది. బ్లౌజ్ మాత్రం ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 640 రూపీస్ ఉంది. మంచి బ్రైట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి పింక్ కాంట్రాస్ట్ అండి. అండ్ ఈ శారీస్లో కూడా సో కలర్ షార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో నెక్స్ట్ కలర్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ మంచి బ్రింజాల్ కలర్ విత్ మనకు శారీ కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా ఎల్లో షేడ్ అయితే తీసుకున్నామండి. శారీ అయితే ఇది మనకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. శారీ అయితే ఇది మనకు బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి కాంట్రాస్ట్ బోర్డర్ మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. శారీ అయితే ఇది మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. శారీ వచ్చి మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి విత్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 640 రూపీస్. చూసారు కదండి, సో ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో మనం ఎపిసోడ్లో ఏంటంటే కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీకు ఇంట్రొడ్యూస్ చేయగలం. మీరు ఒకసారి స్టోర్ విజిట్ అయ్యారనుకోండి,
ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి పట్టు నుంచి, మీకు ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, నార్మల్ ఫ్యాన్సీ, 1000 బిలోలో వెరైటీస్, ఇలాగా వెంకటగిరి కాటన్స్, ప్యూర్ కాటన్స్, మంగళగిరి కాటన్స్, కంచి కాటన్స్, ఇలాగ ఆల్ కలెక్షన్స్ అండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ప్రైజెస్ అయితే మీకు తెలిసిందే కదండి, మన ఆర్కే కలెక్షన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్. సో మీకు ప్రైజెస్ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో మన బ్రాంచెస్ని ఇంకా ఎవరైనా ఇప్పటివరకు విజిట్ అవ్వలేదు అనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో అడ్రస్సెస్, లొకేషన్స్ కూడా ఎక్కడ అంటే మనకు ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉందండి బ్రాంచెస్ అనేవి. సో హైదరాబాద్లో మనకు కేపీహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్, కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అండ్ ఇంకొక బ్రాంచ్ చందనగర్ అండి, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంట్రల్ పక్కన. అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే. సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్షుక్ నగర్. సో దిల్షుక్ నగర్ మెయిన్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో ఉంటుందండి. సో తప్పకుండా నియర్బై బ్రాంచెస్ని విజిట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు రాలేని వాళ్ళకి కూడా త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్ అడ్రస్ www.rkcollections.in పేజ్ ఇంకోటి చెప్పవచ్చండి. దాంతో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే యాడ్ చేస్తూనే ఉన్నా. తప్పకుండా మన నియర్ బై బ్రాంచెస్ కూడా విజిట్ చేయడం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.